మహాభారతంలో గురుభక్తిని చాటే ఒక గొప్ప ఔన్నత్యం ఉన్న పాత్ర ఏకలవ్యుడు. అతడు విలువిద్యలో గొప్ప ప్రావీణ్యం కలవాడు. ఏకలవ్యుడు విలువిద్య ప్రదర్శించడానికి వీలు కాకుండా అతని కుడి చేతి బ్రొటని వేలు గురుదక్షిణగా ఇవ్వమని ద్రోణాచార్యులు అడిగిన కథ చాలామందికి తెలిసే ఉంటుంది. అలా అడగడం ధర్మమా అధర్మమా అనే సందేహం ఈ కథ తెలిసిన ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. ఆ సందేహాన్ని దూరం చేయడానికి ఒక పురాణ గాథ ఉంది. మహాభారతంలో ఏకలవ్యుని పాత్ర నిషాద తెగకు చెందిన ఒక యువ రాకుమారుడిలా ప్రవేశిస్తుంది. ఏకలవ్యుడు శ్రీకృష్ణునికి తండ్రి అయిన వసుదేవుని సహోదరుడు దేవశ్రవునికి జన్మించినవాడు. ఆ తరువాత అతడు నిషాద రాజైనటువంటి హిరణ్య ధనుసునిచే పెంచబడ్డాడు. హిరణ్య ధనుసు మగధ సామ్రాజ్యాధిపతి అయిన జరాసంధుని సైన్యాధిపతి. తక్కువ కులానికి చెందినవాడైన ద్రోణాచార్యుని గురుకులంలో విలువిద్యను అభ్యసించాలనే కోరికను కలిగి ఉండేవాడు. ద్రోణుడు తిరస్కరించడంతో బంకమట్టితో అతని విగ్రహాన్ని ప్రతిష్ఠించుకుని సొంతంగా అధ్యయనం ప్రారంభించాడు. ఎంతో దీక్షతో విలువిద్యను అభ్యసించిన ఏకలవ్యుడు ద్రోణుడి ప్రియ శిష్యుడు మరియు మేటి విలుకారుడైన అర్జునునితో సమానంగా నైపుణ్యాన్ని సాధించగలిగాడు. ఒకసారి విలువిద్య సాధనకు అర్జునుడు ద్రోణుడు ఇతరులు కలిసి అడవికి వేట కుక్కలను తీసుకువెళ్లారు. అందులోని ఒక కుక్క వేగంగా తెలియక ఏకలవ్యుడున్న ప్రదేశానికి వెళ్ళింది. కొత్త వేషధారణతో ఏకలవ్యుడు కనిపించేసరికి కుక్క గట్టిగా అరిచింది. నన్ను చూసి అరుస్తావా అనుకున్న ఏకలవ్యుడు కుక్క నోరు తెరిచి మూయటకు మధ్యగల సమయంలోనే దాని నోటిలోనికి 7 బాణాలు కొట్టాడు. తర్వాత కుక్క అర్జునునికి కనిపించింది. విషయం విచారించగా ఈ ప్రాంతంలో ఏకలవ్యుడు అనే అతను విలువిద్య నేర్చుకుంటున్నాడని తెలుసుకుని రాత్రి ద్రోణాచార్యులు వారికి సేవ చేసే సమయంలో ఇక్కడ నాకన్నా బాగా విలువిద్య చేసేవారు ఉన్నారని తెలిపాడు. తరువాత రోజు ద్రోణాచార్యులు ఏకలవ్యుడిని చూడడానికి అతని వద్దకు వెళ్లారు. ఏకలవ్యుడు తన గురువుగారికి ఘనంగా స్వాగతం పలికాడు. ఏకలవ్యుడు విలువిద్య చూసి ఎంతో సంతోషించారు. కానీ ఒక కుక్కను చూసి అది తనను చూసి అరిచింది అనే చిన్న కారణానికి దాని నోట్లోకి 7 బాణాలు కొట్టాడు. ఇలా కోపాన్ని అదుపులో ఉంచుకోలేని ధర్మం అధర్మం మధ్య తేడా తెలియకుండా అధర్మం వైపు మొగ్గే అతని వద్ద ఇంతటి విలువిద్య ఉంటే లోకానికి ప్రజలకు ప్రమాదం ఏర్పడుతుంది. కాబట్టి రాబోయే ప్రమాదాలను ముందే నివారించేందుకు ఏకలవ్యుడు విలువిద్య ప్రదర్శించడానికి వీలు కాకుండా అతని కుడి చేతి బ్రొటను వేలు గురుదక్షిణగా ఇవ్వమని కోరి లోక రక్షణకు కృషి చేశాడు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ద్రోణుడు ఏకలవ్యుడు కోపాన్ని అదుపులో ఉంచుకోలేడు అనే కారణాన్ని మనసులోనే దాచుకొని పైకి ఏకలవ్యుని స్థాయిని కారణంగా చెప్పి తిరస్కరించాడు. గురువు పట్ల ఎనలేని భక్తి ప్రవత్తులు గల ఏకలవ్యుడు తన భవిష్యత్తు గురించి ఏమాత్రం ఆలోచించక తన కుడి చేతి బురటను వేలు కోసి గురుదక్షిణగా సమర్పించి చరిత్రలో నిలిచిపోయాడు. మీ సందేహం తీరిందని భావిస్తున్నాం. ఇలాంటి మరిన్ని పురాణ కథలను తెలుసుకోవాలంటే మా ఛానల్ని మిస్ కాకండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి. అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.